చీకటి కావాలి అక్కడ ఉంది స్ట్రీట్ లైట్ వైఎస్ఆర్ పెంచిన కానుక వెంకట నాగలక్ష్మి తర్వాత ఇంటి స్థలం కూడా వచ్చింది ఇంకొకటి గొడవట్లో అయితే ఒక మూడు నాలుగు నెలల్లో ఇది చేసేది స్థలం గారు వచ్చింది కదా ఎక్కడ వచ్చింది మీకు పట్టే వచ్చింది కదా ఎవరు ఎక్కడ వచ్చింది వచ్చేసింది అంటే మేము దాంట్లో ఇంటి శాంక్షన్ అనేటువంటి రావాలి మీరు అన్నట్టు అది మీకు అది శాంక్షన్ స్థలం వచ్చిందంటే మీకు ఇంటి స్థలం వచ్చినట్టేనమ్మా అది మీ పేరు మీద ఉంటుందంటే దానికి ఎటువంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఏం లేదు అయినా పర్వాలేదు వాళ్ళు వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు లేదు కదా మన అమ్మఒడి వచ్చి డబ్బులు వచ్చాము అమ్మఒడి ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిందా ఇప్పుడు ఏం చదువుతున్నారు ఇంజనీరింగ్ ఫస్ట్ విద్యాదీవిని పెట్టుకోలేదా ఇంకా పెట్టుకుందు అమ్మఒడి కుంతలపూడి అంటే పశ్చిమ గోదావరి ఏమ్మా అంటే వీళ్ళకి రాలేదా బుక్లెట్ తర్వాత పిల్లలు విద్యాదీవన వైఎస్ఆర్ ఆసరా కూడా వచ్చిందమ్మా డ్వాక్రా గ్రూప్ లో ఉంటారు మీ గ్రూప్ కి ఆసరా డ్వాక్రా రుణమాఫీ అయింది మీరు తనకు వచ్చి ఉంటుందమ్మా తనకు వచ్చింది అంటే వచ్చింది తెలుసులేదు అంటే ఒకసారి తీసుకొస్తారా హైమావతి గారు ఎవరు మీకేనా కావాల్సింది రావాల్సింది కలెక్టర్ గారు వచ్చారమ్మా కలెక్టర్ గారు అందుకని మీకు హౌస్ రాలేదా అది కారణం అప్లై చేయండి ఒకసారి 90 డేస్ అప్లై చేయించండి అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏమైనా లేదనే చెప్పాలి కదా
మీకు అంతకు ముందు వచ్చిందట అవునా పెన్షన్ వస్తుందమ్మా మీకు ఇంటి స్థలం గారు వచ్చిందిగా అంటే అబ్బాయి విద్యాదీవెన వచ్చిందా పిల్లలు చదువు ఆమెగారు ఇంటి స్థలం వచ్చింది ఆమెగారు ఆరోగ్యశ్రీ పెట్టి పెట్టించారు కదమ్మా అదే వసతి దేవన్ వచ్చింది 10,000 వాహన మిత్ర శ్రీనివాస్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా 18 సంవత్సరాలు దాటింది కాబట్టి 15 సంవత్సరాలు దాటింది కాబట్టి తీసుకోవట్లేదు ఇప్పుడు కాశ్మీర్ 58 చేయితో వస్తానుగా ఇంటి స్థలం వస్తాను వచ్చింది ఇంటి స్థలం వచ్చింది ఎదురు వచ్చింది ఎదురు ఇప్పుడు ఫార్మర్స్ అనేటువంటి దానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది అడ్డుగా ఉంది ఏం రావట్లేదు పెన్షన్ రావట్లేదు నాకు అన్ని ఆగిపోయింది ఇంకా అదే రోడ్లో రావాలా చుట్టూ ఇక్కడ అక్కడ గడపకు మన ప్రభుత్వంలో భాగంగా మన ఈస్ట్ నియోజకవర్గంలో 19వ డివిజన్లో మన గౌరవ దేవినేని అవినాష్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్ గారు నేను మొత్తం అంతా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా గడప గడపకి ఒక పున్నమ్మ తోట ప్రాంతాన్ని అనేటువంటిది ఈరోజు పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ ఉండేటువంటి చాలా వరకు హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైనేజ్లో ఎన్క్రోచ్మెంట్లో అనేటువంటి చాలా వరకు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ అనేటువంటి ఇచ్చున్నారు వాళ్ళకి వణుకూరు గొడవరువులో ఇచ్చున్నారు ఒక 4-5 కుటుంబాలకి ఇంకా 90 రోజుల్లో అనేటువంటి ఇంకా అప్లై చేయాల్సింది ఉంటుంది ఇక్కడ పక్కనే ధోబీఖానా అనేటువంటి ఎప్పుడో గత 15-20 సంవత్సరాల క్రితం అనేటువంటి కట్టినటువంటి ధోబీఖానాకి పర్మనెంట్గా షెడ్ లేకపోవడం అది ఒక ప్రాబ్లంగా ఉందన్నప్పుడు అవినాష్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని అండ్ విఎంసీతో ఒక సుమారుగా ఒక 12 లక్షలతో అనేటువంటిది పర్మనెంట్ షెడ్ అనేటువంటి కట్టితే అక్కడ ఉండే రజకులు చాలా ఆనందంగా అనేటువంటిది ఉన్నారు ఇక మిగిలిన ప్రాంతంలో ఎవరికి కూడా ఎటువంటి కూడా గ్రివెన్సెస్ అనేటువంటివి ఏమైతే రాలేదు ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనేటప్పుడు వచ్చినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి నిజంగా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటి బయటకు వస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటి ఉన్నాయనుకుని అన్నది కొన్ని తెలుస్తూ ఉన్నాయి అది కూడా గౌరవ సీఎం గారి దృష్టిలో కూడా అనేటువంటి వెళ్ళింది తర్వాత రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ తర్వాత ఓల్డ్ అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మన ప్రజా సాధికార సర్వే చేసిందో దాంట్లో ఉండడం వల్ల కొన్ని కొంతమంది నిజమైనటువంటి లబ్ధిదారులకు అనేటువంటి రావట్లేదు అనుకుని అన్నది కొన్ని కంప్లైంట్స్ అనేటువంటి తెలిసాయి సో వీటన్నిటినీ కూడా ఏ విధంగా రిజాల్వ్ చేయాలి ఏంటి అనేటువంటిది
ఒక ఒక ప్రాపర్ రిపోర్ట్ అనేటువంటి తయారు చేసుకొని నెక్స్ట్ గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్కి ఓకే ఆ కండిషన్ ఉంటే ఉండొచ్చు కాక కానీ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికంటూ ఎక్సెప్షన్స్ ఏమైనా ఇస్తే జిల్లా స్థాయిలో అనేటువంటి దానికి అలాంటి దానికి న్యాయం చేయడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. అది కూడా ఒకసారి ప్రభుత్వానికి అనేటువంటి నివేదిస్తాం. సో ప్రాంతం అంతా కూడా అనేటువంటిది ఇంటింటికి వెళ్ళేటప్పుడు ప్రజల్లో ఒక మంచి ఆనందం అనేటువంటిది అన్ని కార్యక్రమాలు అనేటువంటి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి వస్తున్నాయి అనుకుని చెప్పేసి అని వాళ్ళ ఆనందం అనేటువంటి చూస్తుంటే అనేటువంటిది నిజంగా ప్రోగ్రామ్ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి చాలా చక్కగా నడుస్తుంది. అండ్ ఈయన ఇప్పుడు ఈ డివిజన్ ఈ సెక్రటేరియట్కి ఇప్పుడు 20 లక్షలు కూడా వస్తుంది కాబట్టి దాంట్లో హై ప్రయారిటీ వర్క్స్ ఏవైనా ఉంటాయంటే అవి వెంటనే ఐడెంటిఫై చేస్తే వాటికి కూడా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చి అవి కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. సో మరి ఈ చక్కగా ప్రోగ్రామ్ అనేటువంటి ప్రతిరోజు కూడా ఉదయం అనేటువంటి 7 గంటల నుండి సుమారు 12 వరకు అనేటువంటి ఈ విధంగా వెళ్తున్నటువంటి అవినాష్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు ఆల్ కార్పొరేటర్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ఇంకా ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అనేటువంటి వాళ్ళకి లబ్ధి అనేటువంటిది ఎలా చేకూర్చాలి ఏమైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా రిజాల్వ్ చేయాలనుకుని చెప్పేసి అన్నట్టుగా ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి సో పబ్లిక్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు అనేటువంటి క్లియర్గా చెప్పగలిగితే అనేటువంటి మంచి పేరు అనేటువంటి వస్తుంది. ఆ 20 లక్షలతో అనేటువంటి వర్క్ ఏమైనా ఒకవేళ జరిగితే అనేటువంటి ఇంకా కొంచెం మంచి ఏదైనా ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు దోబీకానా చేసినట్టుగా ఇంకా ఏదైనా ఇంపార్ట్ ఒక వర్క్ అనేటువంటి కూడా చేయొచ్చు. సో దీనికి ఎంటైర్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఇప్పుడు అవినాష్ గారికి ఎన్టీఎన్ టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.